వెల్కమ్ టు బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద వీక్. ఈరోజు మన షోలో మనతో తన యొక్క నూతన బిజినెస్ ఐడియాని, అలాగే ఇంప్లిమెంటేషన్ స్ట్రక్చర్ని, అలాగే మార్కెట్ని, రీచ్ని తయారు చేసుకొని అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి మన యొక్క గెస్ట్ ఇవాళ వస్తున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ సార్. ఈయన తయారు చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఫాలోయింగ్ అండర్ హెల్త్ కేటగిరీ సెగ్మెంట్, హెల్త్ డ్రింక్. బట్ దీంట్లో కొన్ని గొప్పతనాలు ఉన్నాయి. జనరల్గా మనం హెల్త్ డ్రింక్ అనగానే జ్యూస్ అనో, లేకపోతే ఏదో కెమికల్ బేస్ అనో, రకరకాల అపోహలతో రకరకాలు చెప్తూ ఉంటాం. కానీ ఈయన తయారు చేసి ఇంప్లిమెంట్ చేసి మార్కెటింగ్ చేస్తున్న ప్రోడక్ట్ని మీకోసం ఆయన నోటి ద్వారా ఇవాళ మనం విందాం. సార్ చెప్పండి, మీ యొక్క ప్రోడక్టు దాని యొక్క గొప్పతనం ఏంటి? సో యాక్చువల్లీ ఫస్ట్ మేము ఫస్ట్ లైన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏంటంటే అండి, మాంగ్సేజ్ సూపర్ ఫుడ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఓకే. సో ఈ ఇది మాంగ్సేజ్ నీట్ బీట్ ది హ్యాంగ్ ఓవర్ అండి. నీట్ బీట్ ది హ్యాంగ్ ఓవర్? యా. హ్యాంగ్ ఓవర్ అంటే మంత్ అయితే వచ్చేది కదండి. సో మంత్ అయితే వచ్చేదే. సో ఇది ఏంటంటే మనకి ఎప్పటి నుంచో మనకి ఎలా అలవాటు అయిపోయిందంటే, ఆల్రెడీ మనం ఏదన్నా వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకోవడం, సో ఇలాంటివన్నీ మనకు అలవాటు అయిపోయినాయి. సో ఇదేంటంటే ప్రివెన్షన్ డ్రింక్ అండి. సో మనం ఇనీషియల్గా మనం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకుంటారు కదా. ఓకే. సో ఆల్కహాల్ తాగిన తర్వాత మనం దీన్ని యాజ్ ఎ లాస్ట్ డ్రింక్ అని తాగచ్చండి. అంటే డ్రింక్లో కలుపుకొని తాగాలి, విడిగా తాగాలి? అంటే చాలామంది ఏంటంటే, మేము ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో ఆపరేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి చాలామంది లాస్ట్ డ్రింక్లో కలుపుకొని తాగుతున్నారండి. ఓకే. సో దానికి ఏంటంటే వాళ్ళకి ఈజీగా కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు. ఓకే. సో విచ్ ఇస్ ఆల్సో గుడ్. సో అలా కూడా తాగొచ్చు. అంటే దీన్ని తాగటం వల్ల ఏం జరుగుతుంది? సో ఇదేంటంటే, నార్మల్లీ మనం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ మనకు లివర్ ఎఫెక్ట్ అవుతుందండి. Yes, absolutely. సో ఇదేంటంటే మనం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత ఇది లాస్ట్లో పొడుకునే ముందు కానీ అండ్ ఆల్కహాల్ తాగిన తర్వాత మధ్యలో తాగితే అండ్ ఏమవుతుందంటే, కంప్లీట్ ఆ రోజు పొడుకున్నప్పుడు ఆల్కహాల్ వల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్. సో వన్ ఈజ్ ఏంటంటే హ్యాంగ్ ఓవర్ అండి. ఓకే. సో మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ వస్తే మార్నింగ్ మనం వర్క్ వెళ్ళే వాళ్ళు ది గుడ్ గివ్ దేర్ 100%. కరెక్ట్. సో వన్ ఈస్ దాట్ అండ్ ఇంకోటి ఏంటంటే స్లీపింగ్ డిజార్డర్స్ అండి. ఓకే, అవును. సో ఆల్ మధ్య మధ్యలో లెగుస్తూ ఉంటారు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్. యా. సో డిహైడ్రేషన్ ఒకటి అండ్ హ్యాంగ్ ఓవర్ ఒకటి. అండ్ ఇంకొకసారి మాకోసం ఎలిమెంట్, ఒకటి డిహైడ్రేషన్, యా, అండ్ స్లీప్లెస్, స్లీప్ డిజార్డర్, స్లీప్ డిజార్డర్, హ్యాంగ్ ఓవర్. హ్యాంగ్ ఓవర్ ఇష్యూ జనరల్ గా అందరూ ఫేస్ చేసే, జనరల్ అందరూ ఫేస్ చేసేది షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ అండి, ఆల్కహాల్ వల్ల ఫేస్ చేసేది. ఓకే. సో ఈ ఈ ప్రోడక్ట్ ఏంటంటే, విచ్ ఇస్ మేము ఫ్రమ్ 2017 నుంచి. ఓకే. సో వి బీయింగ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్ అండి. 2017 అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్. ఆల్మోస్ట్ 3 ఇయర్స్. సో వి హావ్ కొలాబరేటెడ్ విత్ CFTRI అండ్ DHRL అని చెప్పి, దీస్ ఆర్ ది సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండి, విచ్ ఆర్ దేర్ ఇన్ మైసూర్. ఓకే. మైసూర్లో. ఓకే. సో ఇదేంటంటే, సో వాళ్ళ సైంటిస్ట్తో కొలాబరేట్ అయ్యి అండ్ లివర్ బాన్ మీద ప్రతి దాని మీద ఇప్పుడు ఆల్కహాల్ తాగిన తర్వాత టెస్ట్, ఆల్కహాల్ తాగిన తర్వాత మా నీట్ తాగితే ఎలా ఉంటుంది, సో దాని మీద ఆల్ ది రీసెర్చ్ వేస్ డన్ మొత్తం అంతా. సో విచ్ ఇస్ కంప్లీట్లీ సైంటిఫిక్లీ ప్రూవెన్. సో ఈ క్లినికల్ ట్రయల్స్ అన్నీ, సో విచ్ ఇస్ మేము కంప్లీట్ కస్టమర్స్కి విఆర్ ట్రాన్స్పరెన్సీ ఇచ్చేస్తుంది అన్నమాట. సో విచ్ ఇస్, సో ప్రతి కస్టమర్ దీన్ని అవైల్ చేసుకోవచ్చు, ఇది కొన్నప్పుడు కావాలి అంటే. యా, అఫ్ కోర్స్. వీ కెన్ షో దెమ్ అసలు ఎగ్జాక్ట్లీ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. ఓకే. సో ఏంటంటే, దట్స్ బికాస్ వై ఆర్ డూయింగ్ దిస్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఈ సెగ్మెంట్ కొత్త అండి. అవును. సో సో నార్మల్లీ ఏంటంటే, జనాలకి ఏంటంటే మామూలు డ్రింక్స్ కానీ ఒక హెల్త్ డ్రింక్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఈ న్యూ సెగ్మెంట్లో జనాలకి అవేర్నెస్ కావడానికి, సో వీఆర్ డైరెక్ట్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ షో. షూర్, డెఫినెట్లీ. యా. సో దిస్ హెల్ప్స్ అస్ టు డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ది పీపుల్ అండ్ టెల్ దెమ్ అబౌట్ ది ప్రోడక్ట్, విచ్ ఇస్ ఎ న్యూ సెగ్మెంట్ కాబట్టి. సో దిస్ ఇది ఎట్లండి, ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే దీన్ని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి అంటారా, లేకపోతే మందు మానేయడం ఏమైనా జరిగిద్దా? సో మందు మానేయడం అనేది విచ్ ఇస్ కంప్లీట్లీ అది వేరే కేటగిరీలోకి వస్తుంది అండి, జరగని పని. సో అది వేరు. సో ఇదేంటంటే షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే మనకి, సో వన్ ఈజ్ లైక్ ఐ టోల్డ్ యూ విచ్ ఇస్ హ్యాంగ్ ఓవర్. సో దాని దో వన్ ఈజ్ స్లీపింగ్ డిజార్డర్స్ బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ వల్ల మనకు వస్తుంది. సో అనదర్ థింగ్ ఏంటంటే, మనకి జనరల్లీ ఆ వామిటింగ్స్ ఈ ఇష్యూస్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి కూడా, సో టోటలీ ఇందులో మా మెయిన్ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాం ఏంటంటే, వన్ ఈజ్ కుట్కి అండ్ వైన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ అండి. ఓకే.
సో వైన్ టీ అండ్ కుట్కి ఏంటంటే ఈ డైరెక్ట్లీ మన ఆయుర్వేదం అనేది ఎప్పటి నుంచో మనకు ఉందండి. సో కాకపోతే ఏంటంటే మన బయట కంట్రీస్లో వాళ్ళు మిగతా కంట్రీస్లో అక్రాస్ వరల్డ్ ఏం చేస్తున్నారంటే మన ఆయుర్వేదాన్ని యూటిలైజ్ చేసి దే ఆర్ బిల్డింగ్ అప్ దేర్ బ్రాండ్స్. సో మనం ఏంటంటే మన ఇండియాలో ఉండి మన సూపర్ ఫుడ్స్ని మనం దాన్ని మర్చిపోతున్నాం. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఏంటంటే కుట్కి అండ్ వైన్ టీ అని హిమాలయ నుంచి వచ్చే ఇంగ్రీడియంట్స్. సో ఈ కుట్కి అండ్ వైన్ టీ ఏంటంటే మన లివర్ స్ట్రెంగ్త్నింగ్కి అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ కింద వర్క్ అవుతాయండి. అంటే లివర్ సైజ్ తగ్గిద్దా ఇది తాగితే? యా, అది ఎలా అంటే ఇప్పుడు ఎక్కువ ఆల్కహాల్ డైలీ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆల్కహాల్ కొంచెం ఉబ్బుతుందండి. సో ఇట్ విల్ ఇన్ఫ్లేట్, ఫ్యాటీ లివర్ అవుతుంది. సో దాన్ని తగ్గించడానికి వీఆర్ యూజింగ్ ఇంగ్రీడియంట్ కాల్డ్ కుట్కి అండి. ఓకే. సో ఓన్లీ మన హిమాచల్ ప్రదేశ్ ఆ ప్లేస్లో అండ్ హిమాలయన్ కోల్డ్ ప్లేస్లో దొరుకుతుంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ వైన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండి, విచ్ ఈజ్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఏంటంటే నార్మల్లీ వైల్ వీ కన్స్యూమ్ ఆల్కహాల్, సో ఆల్కహాల్ మనం కన్స్యూమ్ చేసుకున్నాండే ఇట్ విల్ గోస్ టు అవర్ డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుందండి. సో బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత ఫైనలీ ఇట్ రీచెస్ అవర్ లివర్ అండి. సో లివర్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆల్కహాల్ విట్ టర్న్ ఇన్ టు ఎస్టాల్డిహైడ్ అండి. ఎస్టాల్డిహైడ్ అనేది విచ్ ఈజ్ వెరీ 20 times మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్. సో అది కంట్రోల్ చేస్తుంది. దాని ఏం చేస్తుందంటే మనకి న్యాచురల్లీ మన లివర్లో ఒక న్యాచురల్ క్యూరింగ్ ఉంటుంది. సో అదేంటంటే ఒక వారంలోగా అది బయటికి పంపించేదాన్ని, సో ఓవర్ నైట్ మనం తాగిన దాన్ని ఓవర్ నైట్ బయటికి పంపించేస్తుందండి. సో సెల్ఫ్ మెకానిజం ఏదైతే ఉందో లివర్కి దానికి ఇది వెళ్ళి స్ట్రెంగ్త్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి, స్ట్రెంగ్త్ అయ్యి క్లీన్ అయిపోద్ది లివర్. ఇది క్లీన్ అయ్యి ఆ పర్టికులర్ మార్నింగ్ లేసేటప్పటికి అది క్లీన్ అయిపోతుంది. ఆ వాట్ ఎవర్ ఆ బ్యాడ్ ఇంటాక్సిన్ ఏది ఇన్స్టాల్టెడ్ ఉంటుందో దాన్ని బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుందండి. ఇది వరల్డ్ ఎక్కడ లేదండి? ఇది వరల్డ్లో అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ టైం మీరు చూసుకుంటే వరల్డ్లో వేరే దాటిలతో ఉందండి. బట్ ఇండియాలో సైంటిఫిక్లీ ప్రూవ్ అని చెప్పి ఏది లేదు. ఇండియాలో మీరే ఫస్ట్? ఇండియాలో ఇది మేమే ఫస్ట్. ఎందుకని మీ బ్రాండ్ కి మాంక్స్ సీస్ అని పెట్టారు? ఏమైనా స్పెసిఫిక్ గా ఉందా? సింపుల్ అండి, ఇప్పుడు మనకి ఆయుర్వేదం అనేది ఇండియాకి బ్యాక్ బోన్ అండి. కరెక్ట్. సో ఆ ఆయుర్వేదం నుంచి ఆ ఋషులు ఈ ఫ్యాక్టర్స్ లో మన మాంక్ అనే మన ఋషి కదా. సో మాంక్ సీస్ అంటే మనం ఏదైతే రూట్స్ మర్చిపోకుండా పేరు పెట్టారు. ఎగ్జాక్ట్లీ, పర్పస్ వాడుతుంది మంచి పర్పసే. అలాగే ఏదైతే తీసుకున్నారో నేమ్ ఎక్కడో చోట హానర్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఋషులకి అని చెప్పి మీరు అదే నేమ్ పెట్టేసుకున్నారు. అదే అదే, గ్రేట్ ఐడియా, గ్రేట్ ఐడియా. ఇక్కడ ప్రజెంట్ మీరు ఇప్పుడు ఏ సిటీస్ లో ఉన్నారు? హైదరాబాద్. సో రైట్ నౌ ఏంటంటే ఇనిషియల్లీ యాజ్ ఐ టోల్డ్ వీఆర్ బెంగళూరు బేస్డ్ కంపెనీ. సో మా ఈ ప్రెమిసెస్ మొత్తం ఇనిషియల్ గోవా అండ్ బెంగళూరులో సమ్ ప్లేసెస్ లో కొంచెం కొన్ని ఏరియాస్ వర్కౌట్ చేసామండి. సో వీ థాట్ లైక్ హైదరాబాద్ లో కంప్లీట్ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో వీఆర్ ఫాలోయింగ్ ఏ టెక్నిక్ కాల్డ్ బీచ్ హెడ్ స్ట్రాటజీ అండి. సో బీహెచ్ స్ట్రాటజీ అంటే మన ఇదివరకు ఒక 1940s ఎలా సెకండ్ వరల్డ్ వార్ అట్లలో ఏంటంటే దే యూజ్ ఎ స్ట్రాటజీ అండి. అదేంటంటే ఫస్ట్ మనం ఒక వార్ను వేరే ఎన్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ పర్టికులర్ ప్లేస్ ఒక బీచ్ ఉంది అనుకోండి, ఆ బీచ్ బీచ్ మీదే మొత్తం వార్ రిసోర్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారండి. ఒక చిన్న ప్లేస్ మీద మనకున్న అన్ని రిసోర్సెస్ని కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ ఆ ఏరియా క్యాప్చర్ చేస్తామండి. సో మనకేంటంటే అది ఈజీ అయిపోతుంది మనకి. సో ఒక ఏరియాని క్యాప్చర్ చేసి మొత్తం రిసోర్స్ ఒక ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు అటు ఇటు వెళ్లకుండా మన కాన్సన్ట్రేషన్ అంతా ఒక ఏరియాలో పెడితే విల్ బి ఈజీలీ సక్సెస్ఫుల్ ఇన్ అచీవింగ్ దాట్ ఫ్యాక్టర్. సో అలాగా మీరు యాక్చువల్గా ఏంటి ప్రెజెంట్ హైదరాబాద్ మీద ఉన్నారు? సో రైట్ నౌ హైదరాబాద్ లో ఆపరేషన్ స్టార్ట్ చేసాం, బట్ వీఆర్ ఆల్రెడీ లైవ్ ఇన్ గోవా అండ్ బెంగళూరు ఇన్ సమ్ ప్లేసెస్. గోవా ఉన్నారు, బెంగళూరు ఉన్నారు, హైదరాబాద్, మూడు ప్రదేశాల్లో జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీది ఈ షో చూసిన ప్రేక్షకులు అవ్వచ్చు, లేదు అంటే దీన్ని వేరే రకంగా తెలుసుకున్న ప్రేక్షకులు అవ్వచ్చు. సో ఎవరైనా సరే ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ లాగా జనరల్ గా ఏమవుద్ది అంటే మాది మనీ ఇజ్ అమ్ షో. సో బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు మీ కంపెనీ ఈ ప్రోడక్ట్ అనేది కొంచెం సక్సెస్ఫుల్ అవుతున్న బ్రాండ్, ఎవరైనా మా ప్రేక్షకుల్లో ఈ ఒక డిస్ట్రిబ్యూషన్షిప్ కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటూరు వైజాగ్ ఇట్లా డిస్ట్రిక్ట్స్ లో కూడా బిజినెస్ ఉంటది కాబట్టి ఎవరైనా డిస్ట్రిబ్యూషన్షిప్ కావాలి అంటే గనక మీరు ఎటువంటి అవకాశం ఇస్తారు మా వాళ్ళకి? సో మా ఓన్లీ క్రైటీరియా అంటే హూ ఆర్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎవ్రీథింగ్. సో మాకు ఏంటంటే మెయిన్ కమిట్మెంట్ అండి. సో వాట్ ఎవర్ మేము ఇచ్చి తీసుకునేది ఆయుర్వేద ఫ్యాక్టరీలో మా మెయిన్ ఇంటెన్షన్, వీ బీన్ ట్రయింగ్ దిస్ ఆర్ అండ్ డి ఇన్
ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్. సో వీ పుట్ అవర్ బ్లడ్ అండ్ మనీ ఇన్ టు దిస్. సో సేమ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ విత్ కమిట్మెంట్ విల్ డెఫినెట్లీ రెడీ టు డూ బిజినెస్ విత్ దెమ్. అండ్ వాట్ ఈస్ అప్రాక్సిమేట్లీ బడ్జెట్ ఫర్ దిస్? అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ షిప్ నేను తీసుకోవాలి, ఎగ్జాంపుల్ గుంటూరు డిస్ట్రిక్ట్ తీసుకోవాలనుకున్నాను, ఒక డిస్ట్రిక్ట్ కి మీరు ఇస్తారు ఎక్స్క్లూజివ్ ఫ్రాంచైజీ ఇచ్చినా కూడా, మీకు ఎంత బడ్జెట్ లో బిజినెస్, అంటే ఎంత క్యాపిటల్ ఉంటే నేను స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ ని? సో అంటే ఇంత క్వాంటిటీ ఉంటది కదా, ఎంత బాటిల్, ఎంత ఒక్కొక్కటి? సో వన్ బాటిల్ ఒకటి మనకి ఎంఆర్పి 150 అండి. ఓకే. సో విచ్ విల్ బి లైక్ డిస్ట్రిబ్యూటర్లో మనకు వచ్చే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వేరే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్, మీరు అన్నట్టు ఒక ప్లేస్ లైక్ గుంటూరు కానీ వైజాగ్ ఆర్ ఆంధ్ర టోటల్ రీజన్ అనుకుంటే, బేస్డ్ ఆన్ మీరు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆల్రెడీ, మేము ప్రస్తుతం అమ్మేది లైక్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ పబ్స్ లాంజెస్ అండ్ ఈ ఫ్యాక్టరీలు ఎక్కువ మనకు ఉంటారు కాబట్టి, ఓన్లీ ఈ ఛానల్స్లో ఇఫ్ దే హ్యావ్ దిస్ హోల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ డెఫినెట్లీ వీ లుక్ ఇన్ టు దట్. సో మీకు నార్మలీ లైక్ ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ బిజినెస్ క్యాపిటల్ యా అరౌండ్ 10 to 20 lakhs డెఫినెట్లీ. బికాజ్ ఎందుకంటే మీరు అన్నట్టు బార్స్ పబ్స్ ఈ వైన్ షాప్స్ కదా, వీటిని ఫోకస్ చేసుకుంటే అండ్ అక్కడక్కడ మెడికల్ షాప్ హెల్త్ షాప్స్ ఉంటాయి కాబట్టి రెస్టారెంట్స్ పెట్టుకుంటే అక్కడక్కడ స్టాక్ ఇచ్చుకున్నా కూడా 15-20 lakhs ఈజ్ ఎనఫ్. యా కంఫర్టబుల్ గా బిజినెస్ చేసుకో, 10 to 15 to 20 lakhs డెఫినెట్లీ అవుతుంది. 3-4 people ఎంప్లాయ్మెంట్ ఉన్నా సరిపోద్ది అనుకుంటా. యా ఫైన్ అండి. అంటే ఇనిషియల్లీ నెట్వర్క్ బిల్డ్ చేయడానికి అండ్ ఆల్ దట్ ఆల్రెడీ నెట్వర్క్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఫైన్, 2-3 people ఇస్ ఎనఫ్ ఫర్ దట్. ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ మీరు సేల్స్ ఎలా ఉందండి? సేల్స్ అంటే రైట్ నౌ వీఆర్ అప్రోచింగ్ ఇన్ డైరెక్ట్లీ P2P అండి. ఓకే. సో ఏంటంటే యాజ్ ఇట్స్ న్యూ సెగ్మెంట్ విచ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, సో డైరెక్ట్లీ పర్సన్ కస్టమర్ని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్పడం కొత్త సెగ్మెంట్ కాబట్టి P2P సేల్స్తో స్టార్ట్ చేసాం. బట్ ఇలా P2Pలో వి కెన్ సీ ది సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. లైసెన్స్ అంతా ఉంది దీనికి? సో ఎవ్రీథింగ్ FSA అండ్ ఎవ్రీథింగ్ అన్ని అప్రూవ్డ్ అండి. ఓకే. వ్యాసి ఉంది మీకు? ఓ యు గాట్ ద లైసెన్స్ ఫ్రమ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద ఫుడ్. ఎగ్జాక్ట్లీ. యా. ఓకే. అండ్ ఇట్ ఇస్ మెన్షన్డ్ యాస్ ఎ వెజిటేరియన్ గ్రీన్. యా. అంటే ఇట్స్ నాట్ నాన్ వెజ్. ఇట్స్ ఈవెన్ పీపుల్ అంటే ఇట్స్ చాలా ఇంపార్టెంట్ కదా, సమ్ పీపుల్ నాన్ వెజ్ ఏమ ఉంటది అనుకుంటా. యా రైట్. డెఫినెట్లీ ఎవరీబడీ కెన్ డ్రింక్. ఎవరీబడీ కెన్ డ్రింక్ అండి. అంటే డ్రింక్ తాగని వాళ్ళకి కూడా ఇదేనా అడ్వాంటేజ్ ఉందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు లివర్ స్ట్రెంగ్ అండి మెయిన్ ఇందులో యూస్ చేసే ప్రోడక్ట్స్. సో ఇట్స్ నాట్ లైక్ మన ఆల్కహాల్ తాగే వాళ్ళకే చేయాలని కాదు. సో ఇది మామూలుగా ఎవరు కావాలంటే ఇప్పుడు లైక్ ఇఫ్ యు టేక్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఇల్లు కానీ, సో వాళ్ళకి బికా ఫ్యాటీ లివర్ కింద ఇలా ఉంటుందండి, లివర్ ఉబ్బడం అలాంటి వాళ్ళకి. సో లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దాన్ని స్ట్రెంగ్ కొంచెం బెటర్ చేసుకోవడానికి ఎవరైనా తాగొచ్చు ఫ్రమ్ ఏ ఏజ్ అయినా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ మనం న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ యూస్ చేస్తున్నాం ఇందులో. ఓకే. అండ్ మీ ఓన్ ప్లాంట్ ఉందా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా? యా రైట్ నౌ ఏంటంటే ఓన్ ప్లాంట్ కి ఏంటంటే ఇందులో వి ఆర్ నాట్ యాడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. ఓకే. సో ఫర్ దట్ వి నీడ్ సమ్ ఎఫిలియేటెడ్ అండ్ మోడర్న్ టెక్నాలజికల్ ఎక్విప్ అండ్ అప్డేటెడ్ ప్లాంట్స్ కావాలి. సో రైట్ నౌ వి ఆర్ డూయింగ్ దట్ ఇన్ తిరుచి అండి, విచ్ హాస్ ఆల్ ది ఎక్విప్మెంట్ అండ్ వాట్ ఎవర్ వి నీడెడ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్. ఓకే. అక్కడ నుంచి వస్తాయి. ఇది లైఫ్ షెల్ లైఫ్ ఎంత? షెల్ లైఫ్ విల్ బి 1 year అండి. డెఫినెట్లీ 1 year, ఎందుకంటే దట్స్ వాట్ వీఆర్ యూజింగ్ ఏ ప్రాసెస్ కాల్డ్ ప్యాశ్చరైజేషన్ అండి. సో ఈ ప్యాశ్చరైజేషన్ ప్రాసెస్లో డెఫినెట్లీ విత్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ వితౌట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ద షెల్ఫ్ లైఫ్ విల్ బి 1 year అండి. దట్స్ వాట్ ఆల్ దీస్ 3 years. లాస్ట్ అవర్ ఎపిసోడ్ లో కూడా అలాగే జరిగింది అండి, ఒక చాక్లెట్ బార్ తీసుకున్నాము వితౌట్ ప్రిజర్వేటివ్. ఇప్పుడు వచ్చే అంత ఎవరైతే న్యూ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వీఆర్ రియల్లీ అప్రిషియేటింగ్ దెమ్. ఓకే. బికాస్ అందరూ కూడా చాలా హెల్త్ కాన్షియస్ తో చేస్తూ వస్తున్నారు. యా డియర్ ఆడియన్స్, ఎప్పుడు కూడా సమాజం మన యొక్క వినూత్నమైన ఐడియాని లేదు ప్రాసెస్ని లేకపోతే ఆలోచనని ఎప్పుడు మన యొక్క ప్రజలు గౌరవిస్తూనే ఉంటారు. ఆ కోవలో ఈ రకంగా ఈరోజు మాంగ్సేస్ అనే బ్రాండ్ ద్వారా మంచి సక్సెస్ని తీసుకొని మన షోలో వచ్చినటువంటి ఈ యొక్క వన్ ఆఫ్ ద కీ మేనేజర్ ప్రమోటర్స్ అయినటువంటి మన మిత్రుడిని మనం ఇవాళ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ.